సుస్థిర అభివృద్ధి లక్ష్యాల కేంద్రం వారు మన సస్టైనబుల్ డెవలప్మెంట్స్ లో కొన్ని గోల్స్ మీద పనిచేయడం జరుగుతుంది. మన జనవరి 2018 నుంచి ఏపీహెచ్ఐడిలో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. గోల్ నెంబర్ 6 మీద ముఖ్యంగా వర్క్ చేస్తున్నాం అండి. వాటరు, క్లీన్ వాటర్ అండ్ శానిటేషను, దానిలో భాగంగా MHM మెన్స్ట్రుల్ హైజీన్ మేనేజ్మెంట్ మీద అడాల్సెంట్ గర్ల్స్కి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఈరోజు వరల్డ్ MHM డే May 28th మహిళా ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మనకి ఎవరైతే అడాల్సెంట్ గ్రూప్ ఉన్నారో వాళ్ళు మరియు అంగన్వాడీ టీచర్స్ వాళ్ళు గర్భవతులు బాలింతలతో వెళ్ళి కలిసి పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళని కూడా పిలిపించి ఈ యొక్క కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. మన జిల్లాలో ఎవరైతే MHM మీద లైన్ డిపార్ట్మెంట్ పనిచేస్తున్నాయో ఎడ్యుకేషన్ మరియు ఉమెన్ చైల్డ్ వెల్ఫేరు అలాగనే రూరల్ వాటర్ సప్లై వాళ్ళు అలాగే డిఆర్డీఏ వాళ్ళు అలాగే డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్స్ అన్ని డిపార్ట్మెంట్ వాడిని ఒక వేదిక మీద తీసుకొచ్చి ఈ MHM మీద పనిచేస్తున్న అందరినీ కూడా ఇక ముందు స్కూల్లో పనిచేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క నాతో పాటు నా ఇంకొకళ్ళు ఈ MHM మీద అరుణకుమార్ గారు అనే ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కూడా వర్క్ చేస్తున్నారు. మా డైరెక్టర్ గారు డైరెక్టర్ చక్రపాణి గారు వారి ఆధ్వర్యంలో ఈ యొక్క సెంటర్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనేది నడపబడుతున్నదండి. ప్యాడ్స్ మార్చుకోవటంలో కానీ ప్యాడ్స్ క్లీ ఎన్ని గంటలు ఉంచాలి, ఎన్ని గంటలలో మార్చుకోవాలి, దానివల్ల అది మార్చుకోకపోతే ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటనేది మేము ఈరోజు అన్ని డిపార్ట్మెంట్స్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళని మా ప్రాంగణంలో ఒక వెన్యూ చేసి MHM డే అంటే ఈరోజు 28th మేనే ఎందుకు కండక్ట్ చేశామంటే 28 డేస్ ఋతుస్రావానికి సైకిల్ కాబట్టి 28th 5 డేస్ బ్లీడింగ్ అవుతుంది కాబట్టి 5 డేస్ అందుకని 5th మంత్ ఆఫ్ 28th డే ఈజ్ MHM డే అనేది మేము చేసాం సార్. దాని ఇప్పుడు అంటే నెలసరి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, స్కూల్ డ్రాప్అవుట్స్ని మెయిన్ ఏంటంటే గ్రామాల్లోనూ ఎట్లయినా సరే ఈ పెద్ద మనిషి అయిన తర్వాత స్కూల్ డ్రాప్అవుట్ అనేది ఆడపిల్లల్లో కనపడుతుంది. అంటే క్లీన్నెస్ గురించి కానీ, శుభ్రత అవగాహన లోపం కానీ, భయపడి కానీ ప్యాడ్స్ మార్చుకోవాలన్నా కూడా పిల్లలు ఫీల్ అవుతున్నారు. కాబట్టి మేము స్కూల్ లెవెల్లోనూ ఇప్పుడు ఇట్లా ఒక వెన్యూ ఏర్పాటు చేసి ఈ లెవెల్లోనూ వాళ్ళని భయం ఉండకూడదు, మనం ఇది సహజంగా జరిగేది, సహజంగా వచ్చే మార్పులు మన స్త్రీలల్లో 15 సంవత్సరాల్లో ఋతుస్రావం స్టార్ట్ అవుతుంది కాబట్టి బాల్యం అంటే 12 సంవత్సరాలు అంటే పిల్లలకి తెలియదు కాబట్టి అవగాహన అనేది కల్పించాలి, వాళ్ళకి భయం లేకుండా నిర్భయంగా బయటకు తిరగాలి. ఋతుస్రావం టైంలో ఆడుకోకూడదని, మూల కూర్చోవాలని అలాంటివన్నీ వాటికి స్వస్తి చెప్పాలి అని ఈ ప్రోగ్రాము ఒక మెయిన్ అవగాహన కార్యక్రమం అండి. ప్రతి పిల్లల్లో ధైర్యంగా ఉండాలి, ప్రతి ఆడపిల్ల ఋతుస్రావం టైంలో శుభ్రత కలిగి శుభ్రత నుంచి నేర్చుకొని ఎలా శుభ్రంగా ఉండాలి, ఏంటి ఆ ప్యాడ్స్ ఎలా క్లీన్, ఆ ప్యాడ్స్ని ఒక క్లోజ్డ్ కవర్స్లో క్లోజ్ చేసేసి డస్ట్బిన్లో అలా ఓపెన్ డస్ట్బిన్స్లో వేయకుండా, బజారుల్లో వేయకుండా, బాత్రూమ్స్లో ఫ్లషర్స్లో వేయకుండా, టాయిలెట్స్లో వేసి పోయకుండా, ఇలాంటివి కూడా వాళ్ళకి తెలియదు కదా చిన్నపిల్లలు, మదర్ చెప్తారనుకోండి స్కూల్లో ఉంటుంది, స్కూల్లో ఏం చేసేస్తారు టాయిలెట్స్లో వేసేస్తారు దాన్ని మళ్ళీ బయటకు తీసుకొ, అలాంటి ప్రాబ్లమ్స్ కూడా లేకుండా వాళ్ళకు ఒక అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం చేపట్టామండి ఈరోజు.